తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో నెలకొన్న రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాలస్వామి ఆలయంలో శుక్రవారం నిత్యమాస కళ్యాణం నిర్వహించారు. వైభానస ఆగమ విధానంలో ఆలయ అర్చకులు వంశీకృష్ణ, వేదబ్రహ్మ వాడపల్లి వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం జరిపించారు. కృష్ణుడి జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్రం రోజున స్వామికి వివిధ పుష్పాలతో అలంకరించి కళ్యాణం నిర్వహించారు. విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, గోదానం, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాలతో కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నల్లమిల్లి రామారెడ్డి, మణి పుష్పావతి దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్య సూరారెడ్డి, సత్య వెంకటరెడ్డి, ఈవో శ్రీనివాస్, కామేశ్వరరావు, నిత్యమాస కళ్యాణ కమిటీ సభ్యులు సత్తి గౌరీలక్ష్మి, పడాల చెల్లభవాని, సత్తికుమారి, నల్లమిల్లి సౌజన్య, కర్రి వరలక్ష్మి, కొవ్వూరి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొలమూరు గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి వారికి రోహిణీ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి నెల నిత్యమాస కళ్యాణాలు ఎంతో వైభవంగా భక్తుల సమక్షంలో జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు చైత్రమాసం స్వామివారి యొక్క రోహిణీ నక్షత్రం ఈరోజు పురస్కరించుకుని మన గ్రామంలో శ్రీ నల్లమిల్లి రామారెడ్డి, మణిపుష్పావతి దంపతుల చేత ఈరోజు శాంతికర కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనము, వరపూజ, అలాగే స్వామివారికి ప్రవరలు, తలంబ్రాలు, దాన్ని అక్షతారోపణ అంటారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి భక్తుల యొక్క సమక్షంలో మరి ఆలయ అర్చకులు వంశీకృష్ణ గారి యొక్క పర్యవేక్షణలో ప్రతి నెల కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ప్రతి నెల భక్తులు అలా విశేషంగా వస్తారు ఇక్కడ. ఏమిటంటే స్వామివారి పట్ల విశేషమైన నమ్మకం, మనం అనుకున్నటువంటి పనులు ఏవైతే మన మనసులో అనుకుంటామో ఆ కోరికలు తీర్చే విధంగా ఇక్కడ భక్తులు కళ్యాణ మహోత్సవాలు జరిపించుకుంటారు. అదేవిధంగా వారి యొక్క కోరికలు నెరవేరుతూ ఉన్నాయి. ఈ పొలమూరు గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల నుంచి కూడా ప్రజలు విశేషంగా ఇక్కడికి వచ్చి కళ్యాణ మహోత్సవాలు జరిపించుకుంటూ ఉంటారు. అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి జరిపించుకుంటూ ఈ మదన గోపాలస్వామి వారు భక్తులకు కొంగు బంగారంగా ఉండి ఈ గ్రామాన్ని రక్షిస్తూ ఉన్నారు స్వామివారు. అటువంటి స్వామివారికి ఈరోజు నిత్యమాస కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. అలాగే మరి ఈ ఆలయ కమిటీ వారు, పాలకమండలి వారు అందరూ కూడా ప్రతి నెల హాజరయ్యి మరి ఈ స్వామివారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొని